మూడు డోర్లు క్లోజ్గానే ఉన్నాయి, ఒక డోర్ తెరిసే ఉంది. ఇంక వెంటనే మా చెల్లిని కూడా పట్టుకుని గోదావరిలోకి తీసేసాడు. నన్ను కూడా పట్టుకుని మా చెల్లికి అప్పుడే నేను పాటలు పెట్టాను. మా ఫోన్ ఇక్కడే ఉంది, ఫోన్ నాది బ్లాక్ ఫ్యాండ్ కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. అమ్మ వెళ్ళిపోతుందంటే పరిగెత్తుకుంటా పట్టుకుని మళ్ళీ నన్ను కూడా తోసేసేసాడు. గోదావరిలోకి తోసేయగా వంతెనకు వేలాడుతూ సమయస్ఫూర్తితో తన ప్రాణాలు కాపాడుకుంది 13 సంవత్సరాల కీర్తన. ఆ రోజు ఏం జరిగిందో బీబీసీకి చెప్పింది. ఇప్పుడు చూడు కింద, ఆడ కింద చూడు, కింద చూడు అని, ఆడ చూడు గోదావరి అట్టాడుతుందో లోడరే లోడర్ అని ఎత్తేసి మా అమ్మ తోసేసాడు. మా చెల్లి కూడా గబ్బక్కన డోర్ తెరిసే ఉంది, మా చెల్లి కూడా ఇచ్చేసాడు. నేనేం బయటికి పారిపోతుంది, నన్ను కూడా పట్టుకుని ఇచ్చేసాడు. నాకేం పైప్ దొరికింది, ఫోన్ ఉంది కాబట్టి మా చెల్లికి పాటలు పెట్టాను. లేచే ఉందని, ఎడుతుందని మా అమ్మ బయటకు వెళ్ళి చూస్తుంది కానీ నేను పాటలు పెట్టాను. ఆ ఫోన్ ఇక్కడ ఉంది, ఆయన తోసేసాడు. ఫోన్ నా చేతిలో ఉంటే పైపు తగ్గి పైప్ పట్టుకున్నాను. అక్కడ ఫోన్ తీసుకుని ఇంకా 100కి డైల్ చేస్తే ఆయన రావులపల్లి సురేష్ అని, జీ సురేష్ అని ఆ అంకులు ఎత్తాడు. ఆ అంకులు ఎత్తి, అమ్మ ఈ ఫోన్ నెంబర్ నుంచి ఏమాక నేను ఇంకో ఫోన్ నెంబర్ నుంచి చేస్తాను, వేరే వాళ్ళు ఎత్తుతారు, నేను కాపాడుతానని ఆయన ఫోన్ నెంబర్ నుంచి చేశాడు. చేస్తే చెప్తే ఎక్కడ నేను టార్చ్ లైట్ వేస్తున్నాను చూడు అని అంటే టార్చ్ లైట్ కనపడింది. అంకుల్ ఇక్కడే కనపడుతుందంటే ఆ బిజ్జ ఈ బిజ్జ తెలియట్లేదు అని అన్నాడు. తెలియపోట్లంటే లొకేషన్ షేర్ చేయడం వచ్చానని అంటే వచ్చా అంకుల్ అని అన్నాను. ఫస్ట్ నేను విధులేస్తాను, వినపడుతుందా లేదో చెప్పుకున్నాను అంటే విధులేసా, నాకేం వినపడలేదు. మళ్ళీ హార్న్ కొడుతున్నాను, వినపడుతుందా లేదు చెప్పు నన్ను అంటే హార్న్ కొట్టాడు, వినపడలేదు అంటే. ఇంకా వాట్సాప్లో పోలీస్ అని ఆయనది క్రియేట్ చేసి వాట్సాప్లోకి వెళ్ళి లొకేషన్ పెట్టాను. ఆయన వచ్చి టార్చ్ లైట్ మళ్ళీ వేస్తున్నాను చూడు కనపడుతున్నాను అంటే కనపడుతుంది అంకుల్ అని అంటే, అక్కడ బ్రిడ్జ్ నుంచి ఒక అంకుల్ ఇటు ఇటు చూస్తుంటే అంకుల్ అంకుల్ అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసి అదిగో అక్కడే ఉంది ఆ పిల్లలు అని వాళ్ళందరూ కలిసి రక్షించారు. పోలీసులు ఎలా రక్షించారు అసలు? ఫోన్ ఇచ్చామన్నాను ముందు గట్టిగా పట్టుకోపోయి, ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకున్నారు. గట్టి పట్టుకోపోయి ఏం భయపడ మాకని తాడు కట్టి తెద్దాం అనుకున్నారు, చెయ్యమన్నారు. చెయ్యమంటే చెయ్యి ఇచ్చేసరికి వాళ్ళు పైకి లాగేశారు గట్టిగా, ఇట్లా ఎత్తే లాగేశారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక అన్నట్టు ముందు కింద దిగి చేయి పట్టుకుని పైకి లాగేశాడు. ఎంత టైం పట్టింది నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇంత వాళ్ళు రావడానికి? 10 నిమిషాలు. ఆ అంకుల్ కనుక్కోవాలి కదా మరి, ఆ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ నాకు తెలియదు, మేము ఎప్పుడు రాజమండ్రి వెళ్ళండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ అంకుల్ వచ్చి కాపాడాడు. ఇప్పుడు లోపలికి తోసేసినప్పుడు నువ్వు ఎట్లా అక్కడ సేఫ్గా అక్కడ ఉండగలిగవు? పైప్ పట్టుకున్నాను అంకుల్, పైప్ నన్ను సువ్వు ఉంటుంది కదా, ఆ సువ్వు కాలు అక్కడ పట్టుకుంది, అందుకని ఆగాను. కాళ్ళేమో గాల్లాడుతూ ఉంది కాళ్ళు. వాళ్ళు ఇంకొచ్చారు, ఫోన్ చేయగానే నీ ఫోన్లో ఇదే పైప్ పట్టుకున్నాను, నీ ఫోన్లో ఫోన్ ఉంది, ఫోన్ చేశాను. 100 నెంబర్ డైల్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది నీకు? వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు పడుకుని ఉంటారు, వీళ్ళు వస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్ అక్కడ రావులపల్లి నుంచి ఆగా వచ్చింది, అక్కడ నుంచి ఆగా టీ దాగా అటు వెళ్ళి వచ్చాము, అందుకే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందని ఫోన్ చేశాను. కాపాడిన తర్వాత ఏం చేశారు? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నర్స్ అంటే ఉంది, ఎక్కడ దెబ్బలు తగ్గి అంత ఏం తగలేదు లేదు అని అంటే, సరేనని అయ్యా అంటే అది కూతురు బట్టలు తీసుకొచ్చి వేసుకోమ్మని అని వేసుకున్నాను. మళ్ళీ అప్పటికే తెల్లారిపోయింది, మొహం కడుక్కోవడానికి బ్రష్ తీసుకొచ్చారు, కడుక్కున్నారు, ఇడ్లీ తీసుకొచ్చారు. మళ్ళీ అది తీసుకెళ్ళి డిఎస్పి దగ్గర మాట్లాడిన తర్వాత మళ్ళీ టిఫిన్ హోటల్కి తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టారు. మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు అన్నం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు అలా చేసాడు ఇతను? ఎవరు మీ అంకుల్ అంటున్నావు కదా, అసలు ఏంటి అతను? మా అమ్మ నన్ను ఈయన మా హోటల్లో చేశారు హల్లీ ఇడ్లీలో, అక్కడ పరిశీలి మా అమ్మకు తెలిసింది. మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు, మా అమ్మ ప్రెగ్నెంట్ అయింది, మా చెల్లి పుట్టింది. ఆధార్ కార్డు ఇవ్వమంటే నేను ఏమన్నానని అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదు. అప్పుడైతే వచ్చేవాడు అస్సలు మా చెల్లి పుట్టి నుంచి అస్సలు రాదు, మా చెల్లికి ఫిడ్స్ ఉన్నాయి వీక్నెస్ మూలంగా. వీక్నెస్ మూలంగా ఫిడ్స్లుంటే ఆ పిల్లకి చాలా ఖర్చుయింది డబ్బులు. ఒక 3 లక్షలు ఇచ్చి ఆ పిల్లని ఒక దారి చేసేనంది మా అమ్మ. దారి చేసానంటే ఇస్తా ఇస్తాను ఇస్తానని అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడే కాదు. ఫస్ట్ ఇవ్వనంటే వెళ్ళి మా పోలీస్ స్టేషన్ తాడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఉలవ సురేష్ అనే వ్యక్తి తనను తన చెల్లిని తల్లిని గోదావరిలోకి నెట్టేశాడని కీర్తన చెబుతోంది. విడాకులు తీసుకున్న కీర్తన తల్లి సుహాసిని సురేష్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
అయితే అమ్మాయి పుట్టిన తరువాత వాళ్లని వదిలించుకోవాలని సురేష్ అనుకున్నాడని, అందులో భాగంగానే 6వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జొన్నాడ వంతెన మీద నుంచి వీళ్లను తోసేశారని బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తన ఒంటరైపోయింది, ఇప్పుడు పెద్దమ్మ దగ్గరే ఉంటోంది. ముగ్గురిని చంపేసి అసలు వాళ్ళు బతుకున్నారో లేదో అనే విషయం కూడా సొసైటీకి తెలియకుండా చేయాలని చూశాడు. అంటే ఇలాగ ఎంతమందిని చేస్తుంటాడో. ఇప్పుడు హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు, ఆమెను కూడా ప్రెగ్నెంట్ అంటే ఇట్లాంటి ఆడవాళ్ళని వీడు ట్రై చేసుకుని వాళ్ళతో వాళ్ళ కోరికలు తీరే వరకు ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇట్లాగా ఎంతమందిని చేస్తున్నాడో తెలియదు. మా అదృష్టం బాగుంటం వల్ల ఈ పాప బతకడం వల్ల మాకు వచ్చింది, కానీ లేకపోతే వచ్చేదే కాదు. కాబట్టి దయచేసి ఇతన్ని మాత్రం దయచేసి ముగ్గురు ఇప్పుడు మా కుటుంబంలోనే ముగ్గురు ప్రాణాలకి ఇది చేశాడు కాబట్టి వాడిని దయచేసి ఉరి తీయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తల్లి చెల్లి ఆచూకీ దొరకకపోవడంతో కీర్తన ఆందోళనతో కనిపిస్తోంది. నిందితుడు ఉలవ సురేష్ మీద కీర్తన ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నదిలో గల్లంతైన సుహాసిని జెస్సీ కోసం